హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం ఏపీలోని ప్రజలకు మరో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇదో విధంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఈ నెల ఇరవై ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ అనేవి ఇవ్వబోతున్నాయి దాంతోపాటుగా రేషన్ పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నారు ఏంటి అనేది వీడియో తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి దాకా చూడండి చూసిన వాళ్ళందరూ వెళ్ళిపోకుండా ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు మనకి ఈ నెల ఇరవై ఒకటిన ప్రారంభం అంటూ మనకైతే లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈరోజు మా మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ రావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఈ నెల ఇరవై ఒకటిన ప్రారంభం చేస్తున్నారు ఇంటింటికి రాషన్ పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది విజయవాడలోని బిన్ సర్కిల్లో డోర్ డెలివరీ కోసం రూపొందించినటువంటి ప్రత్యేక వాహనాలు సీఎం జగన్ ఈ నెల ఇరవై ఒకటిన జెండా ఊపి ప్రారంభించనున్నారు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల రెండు వందల అరవై అధికారులు లబ్ధాలకు అందజేయనున్నారు వచ్చే నెల ఒకటి నుంచి రేషన్ అనేది డోర్ డెలివరీ విధానంలో రేషన్ పంపిణీ చేయనున్నట్టుగా మనకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ నెల ఇరవై ఒకటిన అంటే మరికొద్ది రోజుల్లోనే మనకైతే వాహనాలకు సంబంధించి ఈ వాహనాలనేవి విజయవాడ సర్కిల్లో సీఎం జగన్ గారు అయితే జెండా ఊపి వాహనాలనేవి లాంచ్ చేస్తారు ఈ యొక్క సర్కిల్లో లాంచ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి లోపు ప్రతి ఒక్క జిల్లాలో రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వెహికల్స్ అనేవి ఇవ్వబోతున్నారు అయితే వెహికల్ అప్లై చేసుకున్న వారికి ఒక అంగీకార పత్రం అయితే ఇచ్చారు అంగీకార పత్రంలో దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు అయితే కండిషన్ అయితే పెట్టారు అది చూసిన ప్రతి ఒక్కరైతే మీరు చూసుకుని సంతకం పెట్టి అంగీకారం చేసుకుని వెహికల్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి అయితే వెహికల్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా రూపాయలు ఇస్తుంది పెట్రోల్ ఖర్చులు మూడు వేల రూపాయలు మరో మూడు వేల రూపాయలు అయితే అదనపు ఖర్చులు ఇలా రౌండ్ ఫైర్ చేసినట్లయితే వాళ్ళ ఖాతాలో పదహారు వేల రూపాయలు పడతాయి ఇవన్నీ కూడా రేషన్ డోర్ డెలివరీ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ వెహికల్స్ బాధ్యత అనేది డ్రైవర్లో తీసుకోవాల్సి ఉంటుంది అయితే మనకు రేషన్ సంబంధించి ఫిబ్రవరిలో ఓటీపీ ద్వారా మనకైతే రేషన్ అయితే ఇవ్వబోతున్నారు ఆ రేషన్ ఏ విధంగా అనేది కొద్దిగా వీడియో చేశాను సో ప్రతి ఒక్కరైతే చూడండి అందరికైతే తెలుస్తుంది ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో రేషన్ సర్కులు కూడా మనకైతే ఇక వెహికల్స్ ద్వారా మనకి రాబోతున్నాయి ఫిబ్రవరి ఒకటి నుంచి మాత్రం ఏ సరుకులు ఇస్తారు ఏంటి అనేది మనకి లిస్ట్ వచ్చినట్టయితే ఖచ్చితంగా నేనైతే మీకు అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటాను మీరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయితే ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది ఈ వీడియో మిత్రులు షేర్ చేయండి లైక్ చేస్తాను కోరుకుంటూ జయ హింద్